హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద ఏ టు జెడ్ నుండి నేను ఇవాళ మీకు పాలక్ మటన్ చూపించాలనుకుంటున్నానండి. ఇది శ్రీదేవి మటన్. శ్రీదేవికి చాలా ఇష్టమైన మటన్ అట అండి. ఇది బొంబాయిలో ఆమె ఇంటి దగ్గర రోజు ఒక హోటల్ నుంచి తెప్పించుకొని తింటుండేనట పాలక్ మటన్. అయితే ఈ మటన్కి శ్రీదేవి మటన్ అని ఆ హోటల్ పేరు పెట్టుకున్నారనమాట. కానీ మీకు చూపిస్తున్నాను పాలక్ టమాటా మటన్ ఎలా చేస్తారో చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి మటన్ ఇంత అవసరం అనేది పావు కిలోకి ఎక్కువ ఉంది. మళ్ళీ దీనికి కావాల్సిన వస్తువులు ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, పుదీనా, కొత్తిమీర. పాలకూరను ఏం చేయాలంటే ముందుగానే మనము మొత్తము క్లీన్గా కడిగి చేసి 2-3 సార్లు ఉప్పు వేసుకొని మనం నీళ్ళల్లో ఇలా నానబెట్టుకోవాలండి. ఉప్పు వేసి నానబెట్టాలి. ఇలా కనిపిస్తుందండి చూడండి, ఉప్పు వేసి ఇలా నానబెట్టాలన్నమాట. ఇది మనము ఇది నానుతుంటుంది మటన్ పొయ్యి తీసుకుంటాం. ఇప్పుడు నూనె పోయాలండి ఫ్యాన్లో. సరిపోతుందండి ఇంత నూనె. నూనె పోసినాము, నూనె కాగిన తర్వాత చూడండి ఇప్పుడు నూనె కాగింది. ఈ నూనెలో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి అండి ఇలా వేసిస్తాను నూనెలో వేసి కొంచెం దూరంగా అయినాక అవి వేసుకోవాలి. చూడండి ఈ కలర్ కలిగింది కదా. ఇప్పుడు మనము దీంట్లో అల్లం ఎల్లిగడ్డ వేసుకోవాలి. దీంతో అల్లం ఎల్లిగడ్డ పడుతుందండి. కొంచెం మంచిగా వేసుకోవాలండి, ఎందుకంటే వాసన రాదు నీకు వాసన. అల్లం ఎల్లిగడ్డ వేసిన తర్వాత కొంచెం ఇలా అనేసేసి పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేగింది కదండి, గోల్డ్ కలర్లో వచ్చింది కదా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ. దీంట్లో ఇప్పుడు మనం మటన్ వేసుకోవాలి. వేస్తాం కదా, వేసి కొద్దిగా ఇట్లా కలుపుకోవాలి. సన్న పెరుగు మీద మనం కలుపుకోవాలి. చూడండి సన్న పెరుగు మీద మగ్గనిచ్చాను, ఎంత బాగా మగ్గనిచ్చాను. ఇప్పుడు మనము దీంట్లో ఉప్పు వేసుకోవాలి. ఇంక ఉప్పు పడుతుందండి, ఉప్పు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కారం అండి, కారం వేయాలి. ఇప్పుడు వేసుకొని కొంచెం కలుపుకుంటే కొంచెం కారం కారం వాసన రాదన్నమాట, బాగుంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా కలుపుకోవాలండి. చూడండి ఇప్పుడు ఉప్పు కారం వేసినాం కదా, మంచి ఇలా అయిపోయింది. ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసుకొని కొద్దిగా మగ్గనిద్దాం. చూడండి మంచిగా మగ్గిపోయింది కదా టమాటా కూడా. ఇప్పుడు మనము ఈ వేడి చేసిన వాటిని పోసుకోవాలి. సరిపోతుంది. ఈ మటన్ ఉడికేంత వరకు మనం ఏం చేయాలంటే ఇప్పుడు పాలకూరను రెడీ పెట్టుకోవాలి. సన్నగా తరిగి రెడీ పెట్టుకుందాం. చూసానండి ఇలా ఉడికింది. బయట కొంచెం గ్రేవీ ఉన్నప్పుడు మనము దీంట్లో మనం పాలకూరలో వేసుకోవాలి. పాలకూర పోసి రెడీ పెట్టుకున్నాం చూడండి. ఇలా రెడీ పెట్టేసుకొని మనం దీన్ని వేసేసుకోవాలి. ఇది మటన్ పాలకూర కదండి, మటన్ తక్కువ ఉండాలి, పాలకూర కొంచెం మంచిగా ఉండదు. ఉడితే ఎంత అవుతుంది, కొంచెం అవుతుంది పాలకూర ముక్కలు కనుకొని పోతుంది. చూడండి పాలక్ మటన్ రెడీ అయింది. ఇప్పుడు మనము కొబ్బరి వేసానండి దీంట్లో.
కొబ్బరి తగినది వేసిన తర్వాత లవంగాలు ఇలాచీల పౌడర్ వేసాను. లవంగాలు ఇలాచీలు దాల్చిన దంచుకున్న పౌడర్ వేసేసినాం కదండి. వేసిన తర్వాత మనము మటన్లోకి వేసుకుంటాం కదా కొత్తిమీర వేసేస్తున్నాం, పుదీనా వేసి శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలండి. కలిపేసుకొని కొద్దిసేపు ఉంచాలి. కొంతమంది గ్రేవీ ఉంచుకుంటారండి, మటన్ పాలకు అనుకున్న కూడా ఇలా గ్రేవీ గ్రేవీగా ఉంచుకొని తింటారు, అట్లా కూడా బాగుంటుంది. గ్రేవీ మన ఇష్టం, గ్రేవీ ఉంచుకుంటూ ఉంచుకోవచ్చు లేకుంటే దగ్గరికి వండుకోవాలి. ఇలా దగ్గరికి వండుకుంటే కూడా రెండు రోజులైనా పాడు కదా మటన్ సూపర్ ఉంటుంది. కొద్దిగా ఒక నిమిషము ఇలా ఉంచాలండి దీన్ని. చూడండి, పాలక్ టమాటా మటన్ రెడీ. ఇది శ్రీదేవికి చాలా ఇష్టమైన మటన్ అండి, అందుకే మీ అందరికీ వండి చూపించాలని చూపిస్తున్నాను. చూసారా, మీరు కూడా ఇలా తయారు చేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పెట్టే ఉంటే ఉంటుందండి. బాయ్.